డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఈ అమరవీరుల స్మారక స్తూపానికి వచ్చి నివాళులు అర్పించాను. ఈ రోజున లాండ్ ఆర్డర్ అంటే సోషల్ ఆర్డర్, లాండ్ ఆర్డర్ చాలా కీలకమైంది. సో దాంట్లో భాగంగానే అటవీ శాఖ యంత్రాంగానికి, అటవీ శాఖని బలోపేతం చేయడానికి అధికారులకి మేము మీకు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉండేదే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు. అందుకని ఈ మధ్యన మనకి ప్రకాశం జిల్లాలో కానీ 2-3 సంఘటనలు జరిగినాయి. చిరుతపులను చంపి గోళం తీసేయటం, అలాగే పాంగోళ్ళని జంతువులు చంపేయటం, అలాగే రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లర్స్ని వీళ్ళందరినీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం. కొంత సిబ్బంది కొరత ఉంది, కొంత నిధులు కొరత ఉంది. వీటన్నిటి అధిగమించి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖని బలోపేతం చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు చెప్పినట్లుగా జంతు వ్యాధ ఎక్కువ జరుగుతూ ఉంది అటవీలో. అదేవిధంగా గంధపు చెట్లు కూడా పెద్ద ఎత్తున నరికేస్తున్నారు. అటవీ శాఖ మంత్రిగా మీకు అన్ని విషయాలు తెలుసు, ఏం చేయబోతుంది? ఒకటి ముందు మీరు చెప్పింది అదే కొరత, సిబ్బంది కొరత ఉంది. ప్రాబ్లం ఏమో, సమస్య ఎక్కడ వస్తుందంటే మొన్న నేను వెస్ట్ గోదావరిలో మనకి ఏలూరు జిల్లాలో పంచాయతీకి ఇష్టారాజ్యంగా సహజ వనరులు తవ్వేశారు. లైసెన్స్ వేరు, తవ్వేసింది వేరు. ఇట్లాగా ఎక్కడ చూసినా కానీ సహజ వనరుల్ని అడ్డగోలుగా దోచేసి వ్యక్తులు బలపడుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఆదాయం రావట్లా, నగర పంచాయతీలకి సెన్రేజ్ రావట్లా. వీటన్నిటిని అధిగమించాలంటే సిబ్బంది కొరతను అధిగమించాలి, నిధులు కొరతను అధిగమించాలి అంటే పన్నులు బలంగా రావాలి. వ్యక్తులేమో సహజ వనరులను దోచేసుకొని వాళ్ళు వ్యక్తులుగా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ ప్రభుత్వం చాలా నిధుల కొరతతో బాధపడుతోంది. ముందు అది కరెక్ట్ చేస్తే ఇవన్నీ సరిచేస్తాయి. అలాగే దీనికి ఈ లోపు మనం చేయాల్సింది ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఏదన్నా సరే ఒక సంఘటన జరిగింది, లేదంటే ఇలాంటి ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి జంతువులు చంపేస్తున్నారు, ఈ పరిస్థితుల్లో ఏమైనా ఉన్నాయని ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనిచేస్తే ఖచ్చితంగా సిబ్బంది చనిపోకపోయినా కానీ అటు పోలీసు మిగతా సిబ్బంది సహాయంతో, రెవెన్యూ సిబ్బందితో కూడా కొంచెం మాట్లాడి దీన్ని నిలువరించాల్సిన పరిస్థితిని ఎర్రచందనం అంత కుళ్ళేది కాదు. నవంబర్లో అంటే దానికి అంటే ముందు ఎర్రచందనం అంత త్వరగా పాడవు, అది కుళ్ళిపోతుంది. దాన్ని ఇప్పుడు మీరు నన్ను మాట్లాడిస్తే కానీ సమాధానం చెప్పేలోపు మీరు, అది ఇంటర్నేషనల్ బిడ్డింగ్, అది ఎవరైనా వచ్చి బిడ్ చేయొచ్చు, అది దానికోసం చేస్తున్నాం. అందుకని అది చాలా భద్రపరిచారు ఇప్పుడు దాకా. మీరు అంటుంది ఏంటండి, ప్రభుత్వంలో చట్టపతి విపరీతంగా కూడా నరికేశారు, నాయకుడు వస్తున్నప్పుడు కానీ వేరే విధంగా కానీ, వాటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలి? దాని మీద ఒక పర్టికులర్ వోల్టో యాక్ట్, అది వోల్టో యాక్ట్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిదానికి ఇలా చేయాలంటే దాదాపు వైసీపీలోనే ఎక్కువ మంది ఊసలు లెక్క పెట్టారు. ఎందుకంటే దానికి ఆ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి సరిగైన దాన్ని ఎఫ్ఐఆర్లు కానీ రిజిస్టర్ చేయాలి. కంప్లైంట్లు ఇచ్చినా ప్రతిపక్షం ఉన్నప్పుడు అని ఆవిడ మీద పడకండి, తీసుకుని పక్కది ఎఫ్ఐఆర్ సరిగ్గా రిజిస్టర్ చేయలేదు. మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా దాన్ని సరిగ్గా అప్పుడు పోలీస్ శాఖ కూడా స్పందించలేదు. అదొకటి అంటే ఇది మేము మాకు వారసత్వంగా సమస్యలు వచ్చినాయి, మాకు ఊహించని సమస్యలు వచ్చినాయి. మీరు చూస్తూ ఉన్నారు లాండ్ ఆర్డర్ ఇష్యూస్, అలాగే మొన్న మధ్యన సరస్వతి పవర్ ప్లాంట్ కూడా మన పల్నాడు జిల్లాకి వెళ్ళాం. వెళ్తే కూర్చోబెట్టి దాదాపు 24 ఎకరాలు అక్కడ అసైన్ ల్యాండ్స్ తీసేసుకున్నారు. ఇంకొక చుక్కు భూములు దాదాపు ఇంకొక 30-40 ఎకరాలు, దాదాపు 76 ఎకరాలు చుక్కు భూములను ఈ అసైన్ ల్యాండ్స్లో ఉండిపోయినాయి.
అలాగే అక్కడ ఏదైనా సరే వాగులు వంకల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ అది అటవీ శాఖ దాన్ని ఎలా సంరక్షించాలనేది కూడా అటవీ శాఖలో అధికారులతోటి దాన్ని మాట్లాడాం. ఎందుకంటే ఎంత పవర్ ప్లాంట్ అయినా సరే ఏదైనా సరే కొంత గ్రీన్ జోన్ ఉండాలి. గ్రీన్ జోన్లో ఏది కాలుష్యానికి గురవకూడదు. అలాగే వాటికి ఇందాక మీరు అడుగుతున్న ప్రశ్న, వాటి ఇంకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పర్మిషన్స్ లేవు. ఇంకా ది కెనాట్ ఆపరేట్ అసాం. ఇంకా ముందు వాళ్ళ అన్ని తప్పులు అన్ని పరిశీలించి వాటిని వీళ్ళు థింక్ అబౌట్ ఫ్యూచర్ వీళ్ళు వచ్చారు. ప్రధానమైన విషయం అంటే మహిళల మీద ఎక్కువ జరుగుతున్న దాడులు, దాన్ని అరికట్టడానికి అంటే స్కూల్ ఏజ్ నుంచే సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అంటే బాలికలకి ఏమన్నా ఒకటి మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇప్పుడు మనకి మీరే ఉన్నారు ఇక్కడ, ఈవిడ నలిగిపోతున్నారు ఇందాక నుంచి. ఫస్ట్ కాన్షియస్నెస్ మీరే ఉన్నారు, మీ సాటి మహిళా విలేకరి నలిగిపోతూ ఉంది. వీఆర్ నాట్ థింకింగ్, మీరు న్యూస్ బయట తీసుకోవాలనుకుంటున్నారు తప్ప ఇబ్బంది పడకుండా ఆవిడని రక్షించి ఫస్ట్ కాన్షియస్నెస్ మన స్పృహ మనకు ఉండాలి మనకి. అలాగే మన కళ్ళ ముందు పోలీసులు వచ్చి మనకి ఫోన్లు చేసి వచ్చి రియాక్ట్ అయ్యే లోపు అందరూ సెల్ ఫోన్లు తీసుకొని ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు లేదంటే ఇలాంటి జరుగుతుంది అని మన వీడియోలు తీస్తున్నారు, కానీ వెళ్ళి అసలు ముందు ఆపాలి అన్న స్పృహ సమాజంలో కూడా రావాలి. అది వచ్చిన రోజున ఇబ్బంది ఉండదు. కేవలం ఆడపిల్లల్ని అంటే ఎవరి మానాన్ని మీరు రక్షించుకుంటే మనందరం ఏం చేస్తున్నాం? నేను నాకు సంబంధించినంత వరకు నా కళ్ళ ముందు చాలాసార్లు నేను పనిచేసే షూటింగ్స్లో ఇట్లా ఉదాహరణ మీరే ఇప్పుడు చూసారా నలుగుతూ ఉంది, అదే కాదు ఇబ్బంది పడిపోతాం. నేనేం చేశాను, బేసిక్స్ ప్రాబ్లం మీకు కొంచెం లోపలికి రండి అని చెప్పాను. ఇది బేసిక్, కనీసం ఇది అందరూ అలవర్చుకోవాల్సిన గుణం ఇది. అలాగే కళ్ళ ముందు ఆడపిల్లని ఏడిపిస్తూ ఉంటారు, చాలామంది చోద్యం చూస్తూ నిలబడుతుంటారు, పోలీసు వరకు రాకుండా. ఎందుకంటే మామూలు ఎందుకు జనం స్పందించరు? బయటకు వస్తే మనకి పోలీస్ శాఖ మనకి అండగా ఉండదేమని భయంతో ఉండదు. నేను మీకు ఈరోజు ప్రతి పత్రికా ముఖం అందరికీ మీడియా సమావేశం సందర్భంగా నేను ప్రజలందరూ కూడా చెప్తున్నాను కదా, మీరు ఇలాంటి సంఘటన మీ కళ్ళ ముందు జరుగుతున్న నిర్వహించాల్సిన ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ప్రజలు ముందుకు రాగలిగితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అలాంటి పరిస్థితులు ఉంటే పోలీస్ శాఖ కూడా చాలా ప్రత్యేకించి హోంమంత్రి గారు చెప్పాను, డీజీపీ గారు చెప్పాము, అన్లైక్ ప్రీవియస్ గవర్నమెంట్స్ మనం బలంగా కూర్చోబెట్టి ఎవరైనా క్రైమ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. అది ఒకటి నిన్న నా ఒక 2 లక్షల చూపున పాపం ఇద్దరు మొన్న సెప్టెంబర్ 23న ఇద్దరు పిల్లలు చనిపోయారు, 19 ఏళ్ళ యువకులు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే మన తుని దగ్గర బైక్లో మధ్యలో ముందు వెనక నుంచి కారు గుద్దింది, ముందు లారీ ఉంది పడిపోయి చక్రాల మధ్యలో పడి 4 చనిపోయారు. వాళ్ళు కేసు ఫైల్ చేద్దామని వెళ్తే అదే స్థానికంగా అధికారుల దగ్గరికి వెళ్తే ఎవరో ఒక అధికారి సరిగ్గా సమాధానం చెప్పలా. అదే రోజు వెళ్తే వెంటనే దానికి నా దృష్టికి వచ్చింది, అధికారులకు ఏం చెప్పాం, మీరు ఖచ్చితమైన చర్యలు తీసుకోండి. దట్టు వాళ్ళు ఏంటంటే చనిపోతే, బిడ్డ చనిపోతే, బ్రెయిన్ డెడ్ అయిపోతే ఆ తల్లి తన బిడ్డ అవయవాలు దాదాపు 3 కో 5 మందికో దానం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రాణాలను తిరిగి రాలేం, కానీ కనీసం దాన్ని ఒక కంపాషన్ తోటి ట్రీట్ చేయాల్సిన అవసరం ప్రతి పోలీస్ అధికారికి ఉంది. ఇది ఖచ్చితంగా మీరు అన్నట్టుగా క్రైమ్ రిపోర్ట్ చేయాలంటే పోలీసులు మళ్ళీ మన మీద ఇబ్బంది పెడతారు. ఆ మైండ్ సెట్ కనుక తీసేసి ప్రజలకి మేము ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మేము 10 మంది వెళ్తే, చాలాసార్లు నేను క్యాబినెట్ సమావేశంలో కూడా మేము మాట్లాడుకున్నది కానీ లేదంటే అసెంబ్లీలో కూడా నేను మాట్లాడింది కానీ బలమైన చట్టాలు రావాలి. బలమైన చట్టాలు రావడం అంటే చాలా సందర్భాల్లో నిర్భయ కేసు కానీ, ఇప్పుడు మనకి కలకత్తాలో జరిగిన గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ కేసు కానీ, ఇవన్నీ ఏం చెప్పి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎన్ని బలమైన నిర్భయ చట్టాలు పట్టుకొచ్చినా ఇంకోటి పట్టుకొచ్చినా అమలు చేసే వ్యక్తులకి చిత్తశుద్ధి లేకపోతే కష్టం ఉంటుంది. అలాగే ప్రజల సహకారం కూడా దీనికి చాలా చాలా అవసరం. కేవలం అధికారులు ఇది అందరం కూర్చొని సమిష్టిగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో మేము చెప్పింది ప్రత్యేకించి ఏంటంటే, సింగపూర్ తరహాలో ఇప్పుడు మనం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే ఆ వ్యక్తిని చంపేయమంటారు. చూసాం ప్రాణాలు తీసి లేదంటే ఎన్కౌంటర్ చేసేయండి అని మాట్లాడుతూ ఉంటాం. ఇది అలాగా అది చట్టాలు అలా తీసుకోకుండా, అలాగే హైకోర్టు జడ్జిలతో సహా లేదంటే మీరు నిర్భయ యాక్ట్లో మీరు పార్లమెంట్లో డిస్కషన్ జరిగినప్పుడు, ఆ సంఘటన జరిగినప్పుడు ఎంతమంది పార్లమెంటేరియన్స్ ఇంక్లూడింగ్ శ్రీమతి జయా బచ్చన్ గారి దగ్గర నుంచి విశిష్టమైన పార్లమెంటేరియన్స్ అందరూ కూడా చాలా బలంగా మాట్లాడారు. అంటే కఠినమైన శిక్షలు పడాలి, చంపేయండి, లేదంటే అంగ ఛేదనం చేయండి, ఇంక్లూడింగ్ హైకోర్టు జడ్జెస్తో సహా. కొన్నిసార్లు
ఉన్నత న్యాయమూర్తులు కూడా చాలా భావోద్వేగాలకు లోనయ్యి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అని కనుక ఈ నేల బలంగా అప్లై చేయకపోతే మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, క్రిమినల్స్కి కులాలు ఉండవు. క్రిమినల్స్కి అయితే కులాలు ఉండవు. తప్పులు చేసి క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కులాలు వెనక దాక్కుంటే కుదరదు. నో మ్యాటర్ విచ్ కాస్ట్, విచ్ రిలీజియన్, విచ్ రీజియన్, వేర్ యూ డోంట్ విచ్ రిలీజియన్ రీజియన్ కాస్ట్ వీ బిలాంగ్ టు, డస్ వీ డోంట్ కేర్. ఇఫ్ ఇట్ ఇస్ అన్ యాంటీ సోషల్ యాక్టివిటీ, ఇట్ ఇస్ అ క్రిమినల్ యాక్టివిటీ, యుల్ బి పనిష్డ్. ఇదే నేను డీజీపీ గారికి మేము తెలియజేశాం, ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. అలాగే ఆడపిల్లల సంరక్షణ బాధ్యత ముందస్తుగా నేబర్హుడ్ వాచ్ ఉండాలి, కొంత నేబర్హుడ్ పోలీసింగ్ కొంత ఉండాలి. సివిలియన్స్ ఇప్పుడు మనకి జమ్మూ పూంచ్ సెక్టార్లో విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఉన్నాయి, విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఉన్నాయి. ఉగ్రవాదులు వస్తే వాళ్ళే కూర్చోబెట్టి కొంత మాట్లాడతారు, వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ వెపన్స్ అవసరం లేదు, కానీ కనీసం ఈ ఇలాంటి మా ఏరియాల్లో మా నేబర్హుడ్స్లో ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఒక చాలామంది యువత ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ డిఫెన్స్ కమిటీస్, నేబర్హుడ్ డిఫెన్స్ కమిటీస్ ఒకటి రావాలి ప్రతిపాదన నేను ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి నేను తీసుకెళ్తాను. మీరు అడిగింది అది కాదు, కానీ మీరు అడుగుతుంది ఏంటంటే, అలాగే మీరు చాలా సింపుల్గా అడుగుతున్నారు. ఐ టెల్ యూ వాట్, మీరు అడుగుతుంది ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు మీరే ఉన్నారండి, ఐ టేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, కమ్ అవుట్ ఆఫ్ మిస్ మీ సాటి మహిళా విలేజ్, మీ విలేకరి సారీ 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 సార్ ప్లీజ్ ఆవిడ అలా మీరు నా మాట వినాలి, నా మాట వినాలి, వినండి. ఇది అలాగే ఇది బేసిక్ అక్కడ ప్రోగ్రామ్, నేనేమనుకుంటాం అక్కడికి వచ్చి చేసుకుంటాం. ఇది యాక్చువల్ ప్రెస్ మీట్ నేను కాల్ ఫర్ చేస్తే జస్ట్ యూ హ్యావ్ ఆల్ ద రైట్. కాదు సార్, ఇప్పుడు మహిళ అంటే మీరు అంటుంది ఏంటంటే, ఇప్పుడు 10 మంది యువకులు వచ్చి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఒక అమ్మాయిని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఒకరిని కొట్టగలదు, ఇద్దరు కొట్టగలదు. సో మియర్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద ఫస్ట్ డిఫెన్స్, ఒక ఖచ్చితంగా అది నేర్పించాలి. దానికి ముందు మనం స్పోర్ట్స్ని చంపేశాం. మీరు అంటున్న ప్రశ్న నాకు అర్థమవుతుంది. అంటే నేను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేనేంటంటే కూర్చోబెట్టి సర్ఫేస్ లెవెల్లో నేను మాటలు నేర్పించేస్తామని చెప్పి వెళ్ళిపోలేను. నాకేంటంటే నా మదనం ఉంటుంది నాకు. సో డెఫినెట్లీ అది మేమేం ఆలోచిస్తాం అంటే, బలమైన శరీరం ఉండాలి, బలమైన మనసును ఎదుర్కోవాలంటే. అండ్ అలాగే సమాజానికి కూడా, ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చి ఏదైనా మీ ముందే ఒక సంఘటన జరిగింది, మీరు మాట్లాడాలంటే నాకు ఇంతమంది అండ ఉంటారని మీకు ధైర్యం ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు. డెఫినెట్గా ఇది రిపీటెడ్ స్కూల్స్లో, కాలేజెస్లో నేను ఈ మధ్యన కాకినాడలో కూడా కలెక్టర్ గారు వీళ్ళందరితో మాట్లాడాను. అంటే మీరు మీడియాలో కూడా ఇచ్చినట్టున్నది. నేను కోరుకుంది అంటే ప్రిన్సిపల్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మీరు తెలియజేయండి. మీరు కూర్చోబెట్టి ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అక్కడ, అలాగే ఆడపిల్లలు మొన్న పిఠాపురంలో కూడా వెళ్తే నేను మీరు వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలి. కాదు, అంత సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్పించే వ్యక్తులు ఎత్తగడం చాలా కష్టం. ఎందుకంటే నేను మీ బీయింగ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్ అయినా, ఎందుకంటే కూర్చోబెట్టి 2 మన టీవీలో చూసుకుని నేర్చుకునేది కాదు. దీనికి ఇమీడియట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి అనేది దీని మీద ఒక, అది ఎవరితో కూర్చొని చేయాలి ఇప్పుడు దాకా ఎవరు ఆలోచించలేదు. నాకేమైనా నాకైతే ఆలోచన ఉంది, కానీ అది స్పోర్ట్స్ వ్యక్తులు అంటే చాలా డిపార్ట్మెంట్స్ని కలిసి వాళ్ళకి చేయాలి. ఇది ఒక నిరంతరమైన శిక్షణ, ఒక కరికులంలో పెట్టారు. మీ కోరిక అది అంతే కదా. నాడు అది ఖచ్చితంగా, అది నేను మీ పేరు కృష్ణ సార్, కృష్ణ గారు ఖచ్చితంగా దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు తెలియదు మీరు ఏ ఛానల్ అని తెలియదు, కానీ నేను ఏ ప్రశ్న నుంచి తప్పించుకున్న వ్యక్తిని కావాలి. మేడం షర్మిల గారికి సంబంధించి, ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడకి, ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, నేను ప్రతిపాదన పంపగలను. నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా
వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నేను చూస్తున్నాను. దీంట్లో ఒక గంజాయి నేను మొన్న నేను ఆశ్చర్యంగా చూశాను. గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను. వైజాగ్ నడిగొడ్డ కూడా పట్టుకొచ్చారు. అంటే మీకు భవిష్యత్తులో నిన్న నేను ట్వీట్ కూడా చేశాను, దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీకి కూడా. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్కి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వీ విల్ హ్యాండిల్ దట్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ ల్యాండ్స్లో ఎక్కువ ఉంది, మోర్ దెన్ రెవెన్యూ ల్యాండ్స్లో. అలాగే ఈ మధ్యన జస్ట్ చెప్పి నేను వెళ్ళిపోతాను. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి, ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నాం. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారాయుడు గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం, రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళకి ఈ వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డ, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలోనూ ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసే మీరు ఫాలో మీరు లైన్లో పడకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా, పాపం వాళ్ళ ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. ఏ చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరో నిరసన చేస్తాం చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. మేము నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిళ్ళని అర్థం చేసుకోగలం, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం. కానీ ఎక్కడా మేము కూర్చోబెట్టి మేము అంతా చూస్తాం, మిమ్మల్ని ఇలా చేస్తాం, నేను ఎప్పుడు మాట్లాడాను. అలాంటిది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు కానీ మీకు బాధ్యత ఉంది, యువర్ అన్ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, మీరు కూర్చోబెట్టి అధికారులని, ఐపీఎస్ అధికారులని, డీజీపీలని వాడు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం వాళ్ళు అడ్డగొలిగేం చేయట్లా. దేని మీద వాళ్ళు మీరు కొరడా అయిపోయారు? ఇళ్లలో కూర్చొని మీరు ఆడపిల్ల, మీరు అంటున్నారు రోడ్డు మీద ఆడపిల్లకి సంరక్షణ లేదని, మీరు దీన్ని ప్రారంభించింది ఎవరని, ఇంత ఎందుకు పెట్టరగిపోయారు? ఈ దేశంలో ఎప్పుడు కూడా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు ఇంత పెట్టరగిపోవడం. నాయకులు గత ప్రభుత్వం నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు, ఒక్కొక్కళ్ళు ఏదంటే అది మాట్లాడేశారు. ఇళ్లలోకి వస్తూ ఉంటారు, మన ముఖ్యమంత్రి గారి సతీమణిని తిట్టారు, కుటుంబ సభ్యుల్ని తిట్టారు, ఎన్నోసార్లు నాకు వచ్చి మీ ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తూ ఉంటారు. ఇలాంటి మీకు 3 ఏళ్ల బిడ్డల్ని 5 ఏళ్ల బిడ్డల్ని మీరు రేపులు చేసి ఎందుకు వచ్చేస్తున్నారంటానికి, పాలించాల్సిన నాయకులు అసలు క్రమశిక్షణలో ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకెళ్లవలసిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంటే కింద క్రిమినల్స్కి ఏమైపోతుంది? మనం తప్పులు చేస్తే పర్లేదు, దిస్ హాస్ బికమ్ అ ప్రెసిడెంట్. అందుకని మేము మొన్న చెప్పాము, మెతక ప్రభుత్వం మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదని. అలాగే మేము ఎవరైతే వార్నింగ్లు ఇస్తున్నారో వారికి నేను చెప్తా ఉన్నాను, దిస్ ఐ విల్ టేక్ ఇట్ ద హైయెస్ట్ అథారిటీస్ ఇన్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. ఒక్క ఐపీఎస్ అధికారి ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా 10 సంవత్సరాల తర్వాత అయినా సరే కేసు మీ మీద వచ్చేలా పెడతాం. ఇంకొకసారి ఇలాంటి వార్నింగ్.